ఇప్పుడు ఈరోజు మనం మనిషి ఆలోచించే తీరు గురించి ఆలోచిద్దాం జనరల్గా చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటారు ఆలోచనలు ఎక్కడి నుంచి రావు మనమే సృష్టిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడో ఒక ఒక ప్రదేశంలో ట్రైన్ ఎక్కేమనుకుందాం అక్కడి నుంచి ఇంకో ప్రదేశానికి ఉదాహరణకి సికింద్రాబాద్కి మనం ప్రయాణం చేస్తున్నాం సికింద్రాబాద్ చేరిన తర్వాత సాధారణంగా అందరూ ఏమంటారు సికింద్రాబాద్ వచ్చింది సికింద్రాబాద్ వచ్చింది అంటారు అందరూ అది అంటారు కానీ సికింద్రాబాద్ ఏ రోజు రాదు అది ఎక్కడికి వెళ్ళదు అది ఎక్కడికి రాదు మనమే సికింద్రాబాద్ వస్తాం అలాగా ఆలోచనలు వస్తాయి ఆలోచనలు వస్తాయి ఆలోచనలు వస్తాయి అంటారు ఆలోచనలు ఎప్పుడు రావు మనం సృష్టిస్తూ ఉంటాం అదొక పెద్ద ప్రాసెస్ అది సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది మనకు అనవసరం ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటున్నాం ఈ శ్వాస తీసుకున్నప్పుడు ఆక్సిజన్ మాత్రమే లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది ఎలా వస్తుంది అంటే ఆ ప్రాసెస్ అంతా మనకు అనవసరం మనం గాలి తీసుకోవడం మాత్రం మన పని సో అలాగా ఆలోచించేటప్పుడు దీన్ని మనకు కావలసిన అంటే పరిస్థితులు మనల్ని లొంగదీస్తున్నాయా లేదా మనమే పరిస్థితుల్ని లొంగతీస్తున్నామా అనేది ఈరోజు మనం చర్చించుకుందాం పరిస్థితులు మనల్ని లొంగదీస్తున్నాయా లేకపోతే పరిస్థితుల్ని మనము లొంగదీసుకుంటున్నామా అనేది ఆలోచన తీరులో ఎలా ఉంటుందో చూద్దాం దీన్ని ప్రపంచ ప్రఖ్యాత మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ రైటర్ స్టీఫెన్ ఆర్ కోవి అని ఆయన సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ సర్కిల్ ఆఫ్ కన్సర్న్స్ అని చెప్పాడు ఆయన అయితే దాన్ని మనం రోజు తీ మనం దైనందిన జీవితంలో ఎలా వాడుకోవచ్చో చెప్తాను ఆయన చెప్పింది ఏంటో ఫస్ట్ చెప్తాను ఒక సర్కిల్ గీస్తాడు ఆయన ఆ సర్కిల్ లోపల ఇంకో చిన్న సర్కిల్ గీస్తాడు అంటే చిన్న సర్కిల్కి పెద్ద సర్కిల్కి మధ్యలో ఉండేదాన్ని సర్కిల్ ఆఫ్ కన్సర్న్స్ అంటాడు చిన్న సర్కిల్ని లోపల సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాడు అంటే అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో చాలా విషయాలు మన జీవితంతో ముడిపడి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వర్షం కురిచింది అనుకుందాం లేదా పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి కూరగాయల ధరలు పెరిగిపోయాయి అలాగే ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇవన్నిటి కరెంటు పోయింది లేదా కరెంటు ఛార్జీలు పెంచేశారు ట్రైన్ ఛార్జీలు పెంచారు ఇలాగ ఏవో ఉన్నాయి వీటన్నిటికీ మన జీవితం ముడిపడి ఉంది వీటిని సర్కిల్ ఆఫ్ కన్సర్న్స్ అంటాం అంటే మనం వాటికి కొంత దాంతో మనకి సంబంధం ఉంది సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటంటే అవి మనం మాత్రమే చేయగలిగేవి కొన్ని ఉంటాయి ఈ చేయగలిగేవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు హైదరాబాదు టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉందనుకుందాం ఏ ఊరిదైనా అనుకుందాం ఆ ఊరు టెంపరేచర్ని ఎవరూ మార్చలేరు కానీ తను ఏ రూమ్లో అయితే ఉంటున్నాడో ఆ రూంలో తను టెంపరేచర్ని ఉష్ణోగ్రతని తగ్గించుకోగలుగుతాడు ఒక ఏసీ పెట్టుకుంటే ఖచ్చితంగా టెంపరేచర్ తగ్గుతుంది అలాగే మన ఊరంతా కూడా మనం ఆ ఉష్ణోగ్రతను తగ్గించడం కానీ మన రూంలో ఉష్ణోగ్రతను ఎలా తగ్గించుకుంటాము అలాగే ఎన్నో విషయాల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం తప్పకుండా మనం ఆ సమస్యని ఛేదించుకుంటూ ముందుకెళ్ళగలుగుతాం దీన్ని ఆయన సర్కిల్ ఆఫ్ కన్సర్న్స్ అండ్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాడు దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఉదాహరణకి మీ ఇంటికి ఎవరో వచ్చి ఒక పెళ్ళికి పిలిచారు మీరు ఖచ్చితంగా పెళ్లికి వెళ్ళాలి ఆ రోజు రాజు కుండపోత వర్షం ఆ రోజు రాత్రి పెళ్లికి వెళ్ళాలంటే మీరు క్షేమంగా చేరుతారా లేదా అన్నంత అనుమానం ఉంది మీరు ఏదైనా ఒక వెహికల్ మీద అంటే వాహనం మీద వెళ్ళినా ఆ వాహనం ఆ వర్షంలో ఇరుక్కుపోతుందేమో దాన్ని రోడ్డు మధ్యలో వదిలేసి రావాలేమో అని అంత వర్షం పడుతుంది అసలు చేరలేరు రోడ్లన్నీ నిండిపోయి ఉన్నాయి ఆ టైంలో రకరకాలుగా ఆలోచించవచ్చు దీంట్లో ప్రోయాక్టివ్ థింకర్స్ అని ఉంటారు రియాక్టివ్ థింకర్స్ అని ఉంటారు ప్రోయాక్టివ్ థింకర్స్ అంటే ఏంటంటే పరిస్థితిని మనం ఏ విధంగా అయినా సరే దానికి లొంగిపోకుండా మనం పరిస్థితిని జయించి అనుకున్న పనిని చేయాలి అంటే పరిస్థితులకి ఫేవరబుల్గా ఆలోచించ అంటే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా పనిని పూర్తి చేసే తీరులో ఆలోచించడం అది ప్రొయాక్టివ్ పీపుల్ అంటారు రియాక్టివ్ పీపుల్ ఏంటంటే పరిస్థితులు ఇలా ఉన్నాయి కనుక నేనేం చేయగలుగుతాను నేనేమి చేయలేను పరిస్థితులు అలా వచ్చాయి అని చెప్పి ఆ పనిని పూర్తి చేయకుండా వాళ్ళు రియాక్టివ్ పీపుల్ సో ప్రొయాక్టివ్ పీపుల్ ఎలా ఆలోచిస్తారు రియాక్టివ్ పీపుల్ ఎలా ఆలోచిస్తారు మనం తీసుకున్న ఉదాహరణలో చూద్దాం సరే వర్షం వస్తుంది పెళ్ళికి వెళ్ళి తీరాలి అది రాత్రిపూట రోడ్లు నిండిపోయాయి రియాక్టివ్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారో చూద్దాం ఫస్ట్ రియాక్టివ్ వాడు అనుకుంటాడు అసలు ఎవరైనా వెళ్తారా పెళ్ళికి అసలు పెళ్ళి వాళ్ళు వచ్చి ఉంటారా అసలు పెళ్లి కొడుకు పెళ్ళికూతురు అసలు ఆ మ్యారేజ్ హాల్కి జేరు ఉంటారా జేరు ఉండరులే ఒకవేళ అతి కష్టం మీద వచ్చినా అతను కదా పెళ్లి చేసుకునేది ఆ అమ్మాయి కదా పెళ్లి చేసుకునేది చేసుకుంటారులే వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయి ఉండొచ్చేమో వాళ్ళు చేసుకుంటే చేసుకొని రేపు మనం వెళ్తే రేపు ఎప్పుడో కనిపించినప్పుడు ఆ రోజు నేను రాలేకపోయినండి ఆ వర్షం మీకు తెలుసు కదా అనొచ్చు లేదా అదే రోజు మా మేనమావ కొడుకు పెళ్ళి ఉంది అందుకే నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఏమనుకోకండి ఏదో చెప్పొచ్చులే ఏదో ఒకటి చెప్దాం ఏం పర్వాలేదు వెళ్ళక్కర్లేదు అని కూర్చుండిపోతాడు ఇది రియాక్టివ్ పీపుల్ చేసేది ప్రోయాక్టివ్ వాళ్ళు అలా ఉంటారు ప్రోయాక్టివ్ వాళ్ళు ఎలా అనుకుంటారంటే పరిస్థితులు ఏదైనా కానీ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అక్కడికి వెళ్ళి తీరాలి ఓకే తడుచుకుంటూ వెళ్తాను వెహికల్ వెళ్ళదు నడుచుకుంటూ వెళ్తాను లేదా ఏదైనా బస్సులు వెళ్తున్నాయేమో లేదా క్యాబ్లో వెళ్తాను లేదా ఆటోలో వెళ్తాను ఆటో వాడైతే మూల నుంచి తీసుకెళ్తాను లేదా టూ వీలర్ మీద వెళ్తాను లేదా నా స్నేహితుడు ఎవరైనా వస్తే అతనితో కలిపి వెళ్తాను రెయిన్ కోట్ వేసుకుని వెళ్తాను లేదా ఒక ఒక డ్రెస్ని ఎక్స్ట్రా తీసుకుని వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ బాత్రూంలో అయినా డ్రెస్ మార్చుకుని ఆ పెళ్లి పందిరిలోకి వెళ్ళి ఆ తర్వాత అతనికి ఏదో అక్షతలు వేసే వేసేసి మళ్ళీ మెల్లగా వచ్చేద్దాం వచ్చేటప్పుడు తడిచినా పర్వాలేదు కానీ పెళ్ళికి వెళ్ళి తీరాలి ఎందుకంటే నేను నన్ను పిలిచారు నేను వెళ్ళాలి అనుకున్నాను అంటే ఇక్కడ రియాక్టివ్ వాళ్ళకి ప్రోయాక్టివ్ వాళ్ళకి అదే పరిస్థితులు ఉన్నాయి కానీ ఇక్కడ అతను వెళ్ళడు ఇతను వెళ్తాడు దీనికి కేవలం ఆలోచన తీరు మాత్రమే కారణం అని ఖచ్చితంగా చెప్పచ్చు అందుకనే ఈయన స్టీఫిన్ ఆర్కోవి ఏమంటాడంటే మీ సర్కిల్ ఆఫ్ కన్సర్న్స్ పెద్దది మీ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చిన్నది ఆల్మోస్ట్ మీ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ సర్కిల్ ఆఫ్ కన్సర్న్స్లోకి ఛేదించుకుంటూ వెళ్ళిపోవాలి అంటే దాని మధ్యలో వ్యాసార్థం అనేది పెరగాలన్నమాట అప్పుడు ఏమవుతుంది మీరు ఏ సమస్యనైనా సరే పరిష్కరించగలిగిన నాలెడ్జు ఆ అనుభవం మీకు వస్తుంది పరిజ్ఞానంతో పాటు అనుభవం వస్తుంది దానివల్ల మీకు రోజు రోజుకి కూడా అనుభవంతో పాటు మీ ఇన్ఫ్లుయెన్స్ అది మీ ఏదైనా చేయగలుగుతాననే ఒక నమ్మకం కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి కనుక మనిషి ఎప్పుడూ కూడా పరిస్థితులకు లొంగిపోయి నెగిటివ్గా రియాక్టివ్గా ఆలోచించకుండా పరిస్థితుల్ని ఛేదించడానికి ఏం చేయాలని ప్రోయాక్టివ్గా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తే మన సర్కిల్ ఆఫ్ కన్సర్న్స్ని ఖచ్చితంగా ఛేదిస్తూ మన సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు అంటాడు అలా చేయకపోతే ఏమవుతుందంటే మన సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది స్ట్రింక్ అయిపోతూ ఉంటుంది రోజు రోజుకి కుంచుకుపోయి కుంచుకుపోయి మనం ఏమీ చెయ్యలేని అంటే ఒక బలహీనులాగా శక్తిహీనులాగా అయిపోయి పరిస్థితులు నన్ను ఇలా చేస్తున్నాయి నేనేం చెయ్యను అనే పరిస్థితికి వెళ్ళిపోతాడు పరిస్థితులే కారణం పరిస్థితులే కారణం పరిస్థితులే కారణం అంటూ సమాజం మీదో ప్రభుత్వం మీదో ఇంకో దాని మీదో సిస్టమ్స్ మీదో దేని మీదో దాని మీద తెసేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా ఆలోచించకుండా ప్రతిరోజు కూడా ప్రతీ విషయంలోనూ కూడా ప్రోయాక్టివ్గా ఆలోచించుకుంటూ అంటే ఈ పరిస్థితిని నేను అధిగమించాలి నేను ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను మనిషికి కాన్ఫిడెన్స్ అవసరం మనం విజయం సాధించాలన్నా మన సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయన్స్ పెంచుకోవాలన్నా పరిస్థితుల్ని నెగ్గుకుంటూ రావాలి అంటే ఖచ్చితంగా మనకి కాన్ఫిడెన్స్ అవసరం ఈ కాన్ఫిడెన్స్ తోటి ఎవరు పుట్టరు ఆ కాన్ఫిడెన్స్ కావాలి అనుకుంటే మనం ఏం చేయాలి అనుభవాన్ని పెంచుకుంటూ పోవాలి కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి సో చేసేటప్పుడు ఏంటంటే మన శక్తియుక్తులను మనం అంచనా వేసుకుంటూ ఉండాలి ఇక్కడ ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా నమ్మాల్సింది ఏంటంటే వేరే వాళ్ళు చేయగలుగుతున్నారు కదా నేను కూడా చేయగలుగుతాను అని ఇక్కడ లోపం అనేది ఉండకూడదు రియాక్టివ్ థింకింగ్ అస్సలే ఉండకూడదు రియాక్టివ్ థింకింగ్ ఉన్నవాళ్ళు ఏమీ చేయరు సాకులు వెతుక్కుంటూ ఉంటారు అసలు లైఫ్లో ఫెయిల్యూర్కి కారణాలు ఏంటంటే ముఖ్యంగా మూడు చెప్పుకోవచ్చు ఒకటి మనిషి నెగిటివ్ థింకింగ్ రెండవది మనిషి కొండే బలహీనతలు మూడోది మనిషి చెప్పే కుంటి సాకులు ఈ మూడిటి వల్ల మనిషి ఫెయిల్యూర్ అవుతాడు అని చెప్పి పరిశోధనల ద్వారా శాస్త్రజ్ఞులు చెప్తున్నారు కనుక ఈ మూడు మనలో లేకుండా చూసుకోవాలి కుంటి సాకులు చెప్పకూడదు బలహీనతలు రకరకాల బలహీనతలు ఉన్నాయి వాటిని అన్నింటిని కూడా అధిగమించుకుంటూ రావాలి అలా వచ్చినప్పుడే మనం సర్కిల్ ఆఫ్ కన్సర్ట్స్లోకి అడుగు పెట్టగలుగుతాం అప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం కనుక ఇప్పుడు ఏం చేయాలి కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ముందు వీటి మీద యుద్ధం ప్రకటించాలి నేను నెగిటివ్గా ఆలోచించను రెండవది నా బలహీనతలను అధిగమించి నేను నా బలాలను పెంచుకుంటాను సామర్థ్యాన్ని పెంచుకుంటా ఇక మూడవది కుంటి సాకులు చెప్పను కుంటి సాకుల వల్ల నాకు నేనే మోసం చేసుకుంటున్నాను అని అనుకుని వాటి మీద యుద్ధం ప్రకటించి చేస్తే ఖచ్చితంగా మనిషికి కాన్ఫిడెన్స్ అనేది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అది పెరిగిన తర్వాత ఏం చేయాలి అప్పుడు మళ్ళా మనం పరిస్థితుల్ని జయించడం కోసం ఒక ప్రయత్నం చేయాలి ఆ చేసే ప్రయత్నంలో కొంత ముందుగా ప్లాన్ చేసుకుంటూ ఆచరిస్తూ చేస్తే తప్పకుండా ఒక్కొక్క సమస్యని ఒక్కొక్క సమస్యని ఛేదించుకుంటూ వెళ్తాం కనుక ఆ సర్కిల్ ఆఫ్ కన్సర్న్స్లో ఉన్న సమస్యలన్నింటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఛేదించటం వల్ల సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది అలా పెరుగుతూ పోతూ ఉంటుంది దానివల్ల మనిషి అనుభవంతో ఎన్నెన్నో సాధించగలుగుతాడు కనుక ఈ కాన్ఫిడెన్స్ అనే విషయాన్ని మాత్రం డెవలప్ చేసుకుని ప్రతి మనిషి డెవలప్ చేసుకుని తీరాలి ఒక్కొక్కసారి మనం నిజంగానే పరిస్థితులను అధి అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ సమస్యలు డామినేట్ చేసేలాగా రావచ్చు ఒకసారి ఏమవుతాయంటే సమస్యలు చాలా తీవ్రతరం అయిపోతూ ఉంటాయి నేను ఒక్కటే చెప్తున్నాను ఎప్పుడైనా సరే సమస్యలు పెరిగిపోతున్నాయి అంటే వాటిని పరిష్కరించేలాగా వాటికి పరిష్కార మార్గాన్ని కనుగొని శక్తి సామర్థ్యాలు పెంచుకుంటేనే అవుతుంది కనుక మన శక్తిమ సామర్థ్యాలను పెంచుకుంటూ అంటే ఆ యాటిట్యూడ్ని ఆ స్కిల్స్ని ఆ నాలెడ్జ్ని అలా పెంచుకుంటూ పోతూ అప్పుడు ప్రతి విషయాన్ని కూడా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ ఆ సర్కిల్ ఆఫ్ కన్సర్న్స్లో ఉన్న ప్రతి విషయాన్ని కూడా మనం పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం విజయం సాధించగలుగుతాం సో విజయ మార్గంలో మనం ఇది ఒక పద్ధతిగా పెట్టుకుని సర్కిల్ ఆఫ్ కన్సర్న్స్ని సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని దృష్టిలో పెట్టుకుని ఇది నేను చేసి తీరాలి చేసి తీరాలి చేసి తీరాలని ఒక రకమైన మనస్తత్వంతో మనం ప్రోయాక్టివ్గా ముందుకెళ్తే తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతాం మర్చిపోకండి ప్రతి చోట మీరు విజయం సాధించిన ప్రతి తరుణంలో మిమ్మల్ని మీరు ఖచ్చితంగా ఎప్రిషియేట్ చేసుకుంటూ అభినందించుకుంటూ ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా అప్పుడు మనం విజయాన్ని సాధించడమే కాకుండా జీవితంలో ఎన్నెన్నో సాధించగలుగుతాం